మైనర్ల ఘాతుకు గుంటూరు నగరంలో 2 గంటల స్వైర వ్యవహారం దారిలో ఎదురైన వారిపైన దాడులు చేశారు అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ అయింది. గుంటూరులో బుధవారం తెల్లవారుజాము దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంపై వచ్చి దారుణాలకు తెగబడ్డారు. వరుసగా దుకాణాల్లో చోరీకి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన ఇద్దరు కాపలాదారులను హతమార్చారు. వారిలో దారిలో ఎదురైన వాళ్ళని గాయపరిచారు. తెల్లవారుజాము 2:30 నుంచి 4:30 వరకు నగరంలోని వివిధ ప్రాంతాలు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ స్వైర విహారం చేశారు. దాడిలో ఇద్దరు కాపలాదారులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏంటంటే నాకాబందీ అంటారు, రాత్రిపూట్ల పోలీసులు తిరుగుతూ ఉండటం. ఏమైపోయారు వాళ్ళంతా? పొద్దున్న దాకా శవాలు చూసేదాకా ఎవరో కంప్లైంట్ చేసేదాకా ఎందుకు తెలవలేదు, నెంబర్ వన్. రెండోది, ఎక్కడికి పోయారు వాళ్ళు? అసలు వాళ్ళు ఇలా అర్ధరాత్రి పూట్లన విచ్చలవిడిగా ఎలా తాగలుగుతున్నారు? మద్యం మత్తు కూడా కాదు ఇది, ఏ గంజాయి మత్తు అయి ఉంటుంది? ఇలాంటి పరిస్థితి ఎట్లా సాగుతోంది? లేదా పోనీ మద్యమే అయితే కనుక అదైనా తేల్చండి. ఓవరాల్గా అయితే మైనర్లు కూడా ఈ స్టేజ్లో ఘాతుకాలకి పాల్పడుతున్న ఒక ఎత్తు అయితే లాండ్ ఆర్డర్ అనేటువంటి దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి వేగంగా అప్పటికప్పుడు ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ప్రియురాలిపై 16 కత్తిపోట్లు.